అందరికీ నమస్కారం అండి. ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానికం ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ఈ సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరు ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా గుడ్ ఈవినింగ్. అలాగే నరేష్ గారిని అభిమానించేవారు అందరూ కూడా అందరికీ కూడా హాయ్ అండి. ఇట్లు మారేడు మళ్ళీ నియోజకవర్గం ఎక్కడ ప్రజానికం నియోజకవర్గం అన్నాను. ఓకే, మారేడు మళ్ళీ ఇటు నాకు కంటెంట్ అది నాకు తెలియదండి. ముందు నేను ఈ ఫిలిం ప్రొడ్యూసర్ రాజా గారితో ఇంకొక ఫిలిం చేస్తున్నా, సో ఈ ఫిలిం ఒక ఫిలిం అవుతుంది ఇలాగ నరేష్ గారితో అని చెప్పారు. ఓకే, ఏ టైపు అంటే మంచి కంటెంట్ డ్రివెన్ ఫిలిం అని చెప్పి పాయింట్ కింద చెప్పారు. భలే ఉందనుకున్నా. ప్రసాద్ గారు రాజా గారు కలిసి సినిమా చేస్తున్నారు అన్నారు. ఇద్దరికీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంది, స్టోరీస్ సెలెక్ట్ చేసుకునే విధానంలో చాలా మంచి టేస్ట్ ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన పంపి అన్నీ కూడా రాజా గారు పంపినా సరే ప్రసాద్ గారు పంపినా సరే సింగిల్ సిట్టింగ్లో ఒకే కథలే ఉంటాయి, అంత పర్ఫెక్ట్గా ఉంటారు. సో ముందుగా ప్రొడ్యూసర్స్కి నేను సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని నేను చెప్పలేను, బట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. షూర్ షాట్ గట్టిగా పని అయిపోతుంది, డౌట్ లేదు. మారేడు మల్లిలో నేను కూడా ఒక సినిమా షూట్ చేశానండి, అక్కడ ఒక 30-40 డేస్ ఉన్నా. అదంతా ఒక అడవి, ఎంత అందమైన అడవి మా జిల్లా అంటే మాది గోదావరి జిల్లా. సో ఇక్కడ ఉందా అని నాకు నిజంగా తెలియదు. నాకు వెళ్ళే వరకు దీనికి ఎలాగన్నా పేరు తీసుకురావాలరా అని చెప్పి చాలా సినిమాలు మ్యాక్సిమం నాకు ఏదన్నా అవకాశం ఉందంటే అక్కడే పెట్టడం జరిగింది. బట్ అనుకోకుండా ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానికం అని డైరెక్ట్ ఊరు పేరే పెట్టే సినిమా తీసి ఈ మారేడు మళ్ళీకి చాలా 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 పెద్ద పేరు తీసుకొచ్చారండి. డైరెక్టర్ గారు మోహన్ గారికి ఆ విషయంలో చాలా 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 థ్యాంక్స్. అలాగే దీంట్లో నటించిన నటీనటులు అందరూ కూడా ఫ్రెండ్సే, మొత్తం యాక్టర్స్ అందరూ ప్రసాద్ గారు అయితేనేమి. నేను చాలా రోజుల తర్వాత మా జ్యోతిని కలిసా. మేము మాది 15-16 ఇయర్స్ రిలేషన్ మాది. అప్పుడు పేరు జ్యోతి, ఇప్పుడు మారింది. అప్పుడు కూడా నా పేరు వేరు, ఇప్పుడు మారింది. చాలా హ్యాపీ, నేను చూస్తున్నందుకు చాలా హ్యాపీ. అలాగే హీరోయిన్ గారు ఆవిడ తమిళ్లో ఫిల్మ్స్ మీ చాలా చూశానండి, చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేస్తారు, చాలా ఇష్టం మీ పర్ఫార్మెన్స్ అంటే. అండ్ టీమ్కి పనిచేసిన టెక్నీషియన్స్ ఎడిటర్ ప్రసాద్ గారు అయితేనేమి, కెమెరామెన్ రామరెడ్డి గారు అయితేనేమి, బ్రహ్మగడలి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అంటే నేను చేసే సినిమాకి ఈయన రాజా గారు ఏం చేసేవారంటే ఒకటి రెండు క్లిప్పులు చూపించేవారు. ఎలా ఉంది సార్ ఇది చేస్తున్నాం షూటింగ్ అని. భలే ఉందంటే కెమెరా ఎవరంటే రామరెడ్డి గారు. ఓ చాలా బాగా చేశారండి అని అయితే మన దాంట్లో పెట్టేద్దాం. తర్వాత ఎడిటర్ గారు ఇలా పెట్టేద్దాం. అలా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇదే టీంతో మళ్ళీ కంటిన్యూ చేస్తాం. చాలా హెల్దీ టీం అండి, చాలా పాజిటివ్ మనుషులు అందరూ కూడా. అందరికీ కూడా చాలా మంచి సక్సెస్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేష్ గారు, అల్లరి నరేష్ గారు, ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఫస్ట్ అల్లరి నుంచి కూడా ఫాలో అవుతున్నా, చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆయన ఫన్ చేస్తే. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేవారండి, దాంట్లో ఆయన యాక్ట్ చేసిన విధానం అంటే ఇంకా చాలా ఇష్టం. స్టార్టింగ్ గమ్యం కానీ, శంభో శివ శంభో కానీ ఇటువంటి క్యారెక్టర్లు చేసినప్పుడు భలే నచ్చేది. ఇప్పుడు అందరూ డిఫరెంట్, మన ముందు సినిమా నాంది తర్వాత అందరూ ఈ ట్రాక్ అంటున్నారు. లేదు, మీరు ఫస్ట్ నుంచి కూడా అన్నీ చేసుకుంటూనే వచ్చారు, వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఉగ్రం ఇవన్నీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే ఎంటర్టైన్మెంట్ను వదలకుండా మాకు మళ్ళీ అలాంటి సినిమాలు కూడా ఇవ్వాలని, ఇంకా గొప్ప పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. సినిమా 20వ తారీఖున అందరూ కూడా వచ్చి థియేటర్లకు వచ్చి ఈ ఇట్లు మారేడుపల్లి ప్రజానికం అనే సినిమాని మనస్ఫూర్తిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.